तेलंगाणा राष्ट्र व्याप्तंगा उन्न देवालयाल्लो एक्कड़ा लेने विधंगा दक्षिण काशीगा विराजिल्लुतुन्न वेमुलवाड श्री राजराजेश्वर स्वामी आलयंलो कोडिमक्कुकु ओ प्रत्येकत उंदी। इक्कडिकि वच्चे भक्तुलु श्री स्वामीवारिनि दर्शिंचुकोनि कोरिन कोरिकलु तीर्चे इंटि दैवंगा भाविंचि कोडिमक्कुलु चेल्लिंचुकुंटारु। अंतटि पवित्रमैन कोडिलकु मात्रं ఎలాంటి రక్షణ లేకుండా పోతుంది। రాజన్న దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారికి సొంత కోడిముక్కు చెల్లించుకున్నాక అక్కడే వదిలి వెళ్తున్నారు। అయితే వాటికి పర్యవేక్షణ లేకపోవడంతో రాజన్న కోడెలు వీధులలో తిరుగుతున్నాయి। వీధిలో తిరుగుతున్న కోడెలకు రక్షణ లేక సరైన మేత లేక అనారోగ్యం బారిన పడుతున్నాయి। కోడెలకు డెక్కలు పెరిగి నడవలేని స్థితిలో అవస్థలు పడుతున్నాయి। ఆహారం దొరక్క దారిలో పడేసిన ప్లాస్టిక్ కవర్లు మురిగిపోయిన పండ్లు చెత్తకొప్పలపై ఉన్న వ్యర్థాలను తింటున్నాయి। రాజన్న ఆలయానికి కోట్ల రూపాయల ఆదాయం తెచ్చే కోడెలు ఆలడ పాలన లేక అవస్థల పాలవుతున్నాయి। భక్తులు వదిలిపెట్టిన కోడెలకు పట్టించుకున్న నాదుడే కరువయ్యారు। దీనిపై ఆలయ అధికారులను వివరణ కోరగా భక్తులు వదిలిన కోడెలకు తమకు సంబంధం లేదంటూ సమాధానం ఇచ్చారు। గతంలో కోడెలకు డెక్కలు పెరిగి నడవలేని పరిస్థితుల్లో రోడ్ల మీద పడిపోగా కోడెలపై వాహనాలు వెళ్లి మృతి చెందిన సంఘటనలు ఉన్నాయి। భక్తులు వదిలిన కోడెల ఆలన పాలన చూసేవారు ఎవరని కనీసం వాటి ఆరోగ్యాన్ని కాపాడేలా రాజన్న ఆలయ అధికారులు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు। దక్షిణ కాశీగా పేరొందినటువంటి శ్రీ రాజరాజేశ్వర స్వామి టెంపుల్ ముందు భక్తులు వదిలిపోయినటువంటి ఆవులు లేగదూడలు కానీ అవి ప్రధాన కూడలిలో తిరుగుతున్నాయి। వాటికి డెక్కలు పెరిగి అవి నడవలేని పరిస్థితిలో ఉన్నవి। వాటిని చూసి భక్తుల మనోభావాలు దెబ్బతిన విధంగా వ్యవహారం జరుగుతుంది। వీటిని సంబంధిత అధికారులు ఎవరు కూడా పట్టించుకున్న దాఖలాలు కనిపిస్తలేవు। వెంటనే వీటిపై చర్య తీసుకోవాలని సంబంధిత అధికారులు వాటిని సురక్షిత ప్రాంతాలకు చేరవేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు। తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత శైవక్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయంలో మరి ఎంతో ప్రీతిగాంచిన కోడెమొక్కు అందరికీ తెలుసు। అదేవిధంగా మరి ఇప్పుడు పట్టణంలో చూసినట్టయితే కొన్ని కోడెలు రోడ్లపై ఇష్టాలు తిరుగుతూ భక్తులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తూ ఉన్నాయి। అదేవిధంగా వాటికి కూడా వాటి ఒక ఆరోగ్యరీత్యా అయితే కాళ్లకు ఉన్న డెక్కలు గోర్లు మనం భాష చెప్పాలంటే గోర్లు పెరిగిన విధంగా వాటి కాళ్ళ డెక్కలు పెరిగి అవి కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నాయి। గతంలో ఎన్ని మాటలు కూడా ఈ అధికారులకు చెప్పినప్పటికీ ఇంతవరకు నిర్లక్ష్యం వహిస్తూ వాటిని పట్టించుకున్న పాపన పోవట్లేదు। దీనివల్ల గతంలో కూడా 15 రోజుల క్రితం 4 రోజుల క్రితం ఒక కోడెదూడ పైకి వాహనాలు వెళ్ళి ఆ కోడెదూడ మృతి చెందడం జరిగింది। కాబట్టి ఇప్పటికైనా ఆలయ అధికారులు కావచ్చు, రెవెన్యూ సిబ్బంది కావచ్చు, లేదా మున్సిపల్ శాఖ తరఫున ఈ కోడెలను నివారించి మరి భక్తుల మనోభావాలను కాపాడాలని సందర్భంగా కోరుకుంటున్నాను।